ప్రస్తుతం వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పుల వల్ల కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం స్థానిక తుమ్మలోవలోని అంబేద్కర్ కమ్యూనిటీ వద్ద 35, 36 వార్డు ప్రజల కోసం భవానీ చారిటబుల్ ట్రస్ట్ మరియు వాసవి శ్రీ హాస్పిటల్స్ అండ్ ఎమర్జెన్సీ కేర్ ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్ జరిగింది. వైద్యులు యాళ్ల ప్రదీప్, తండ్రి యాళ్ల వెంకటరావు మెడికల్ క్యాంప్ ను ప్రారంభించారు. వైద్య పరీక్షలు అనంతరం అవసరమైన వారికి ఆదిరెడ్డి శ్రీనివాస్ ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరూ ఆరోగ్యంగా ఉండాలని, ఉచిత వైద్య శిబిరాలను వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. మానవ సేవే మాధవ సేవ అనే ఆలోచనతో ఈ ఉచిత వైద్య శిబిరం నిర్వహించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ తంగేళ్ల బాబి, స్థానిక నాయకులు యాళ్ల రవికుమార్, యాళ్ల మురళీధర్, బుడ్డిగ రవి, మిత్తిపాటి అశోక్ తదితరులు పాల్గొన్నారు. 55 ఇయర్స్ వాళ్ళే, వాళ్ళందరూ కూడా వచ్చి బ్లడ్ టెస్ట్ చేయించుకోవడం, బ్లడ్ టెస్ట్, షుగర్ టెస్ట్ చేయించుకోవడం, అలాగే డాక్టర్ గారితో డయాగ్నోస్ అయిన తర్వాత మెడిసిన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రధానంగా ఇప్పుడు అందరూ ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న వ్యవహారం బట్టి మాకు అర్థమైంది ఏంటంటే ఆరోగ్యం పట్ల అవగాహన అనేది చాలా తక్కువగా ఉంది. కనీసం బ్లడ్ టెస్ట్ కానీ బీపీ టెస్ట్లు కూడా చేయించుకోలేని పరిస్థితుల్లో ప్రస్తుతం ప్రధానికం ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎడ్యుకేట్ అవ్వాలి, ఆరోగ్యం పట్ల ఎడ్యుకేట్ అవ్వాల్సిన ఆవశ్యకత కనబడుతుంది. కరోనా దృష్ట్యా కూడా చాలామంది హాస్పిటల్స్కి వెళ్ళకపోవడం, హాస్పిటల్స్కి వెళ్తే అయినా కరోనా వస్తుందనే భయంతో కూడా చాలామంది మెడికల్గా డయాగ్నోస్ చేసుకోలేని పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. మరలా ఇప్పుడు సెకండ్ వేవ్ స్టార్ట్ అవ్వడం, తుమ్మలలోనే కరోనా కేసెస్ రావడం కూడా ప్రజలు కాస్తంత భయాందోళనకరమైన వాతావరణం కనబడుతూ ఉంది. అందుకనే క్యాంప్ పెట్టి ఏదైతే కరోనా ఒక నిబంధనలు ఉన్నాయో అన్నీ కూడా పాటిస్తూ ప్రజలకి మరింతగా ఈ వైద్యం అన్నది చేరువయ్యే విధంగా ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా సద్వినియోగపరుచుకుంటూ ఉన్నారు. ఎవరికైనా ఇది తెలియని పరిస్థితుల్లో ఉంటే ఈ యొక్క వీడియోల ద్వారా కానీ ఏదైనా జరిగినట్లయితే చూసినట్లయితే క్యాంప్ని సద్వినియోగపరచుకోండి. లేని పక్షాన వాసవి శ్రీ నర్సింగ్హోమ్ యాల ప్రదీప్ గారు, డాక్టర్ గారు కూడా ఇక్కడే ఉంది హాస్పిటల్, ఆయన దగ్గరికి వెళ్ళి మరి ఆ రోజున క్యాంప్ ఉన్న రోజున రాలేకపోయామన్నా కూడా తప్పకుండా మెరుగైన వైద్యం అందించడానికి కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాము.